ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక. ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనము. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు, నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించదను. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. దేవుడైన దేవుడు ఈ భాగంలో రాజైన హిస్కియాతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాము. ఆ సమయంలో, ఆ దినములలో ఏమైందంట, హిస్కియాకు మరణకరమైన రోగము కలిగింది. అప్పుడు యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, నువ్వు బ్రతకవు, కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకునమని దేవుడు సెలవిస్తున్నాడని చెప్పినప్పుడు, రాజైన హిస్కియా ఏం చేశాడంటే గోడవైపు ముఖము తిప్పుకొని దేవునికి ప్రార్థన చేశాడు. యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు వెంటనే హిస్కియా ప్రార్థన ఆలకించాడు. ఎంత వెంటనే అంటే, కనీసము యెషయా ఆ నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళకముందే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నువ్వు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిస్కియాతో పోయి అతనితో చెప్పు, ఏమనంటే, నీవు కన్నీళ్లు విడుచుట చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేసేదను అని చెప్పాడు. అంతేకాదు, అది ఎందు నిమిత్తం చేశాడు అన్న విషయం ఇక్కడ మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం. అతడే దేవుడు హిస్కియాను చూడలేదు, దేవుడు హిస్కియా గురించి కాదు, కానీ దేవుడు అతని ప్రార్థన చూసి అతనిని ఆలకించడం కరెక్టే. కానీ ఆయన ఎందు నిమిత్తము అతని ప్రార్థన అంగీకరించాడంటే, నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము అని చెప్తూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం! మనం కూడా అంతే. మనం ప్రార్థన చేస్తున్నాము, ఒకవేళ మన ప్రార్థన అంగీకరించి దేవుడు మనకు జవాబిచ్చాడు అంటే, వెంటనే నేను ప్రార్థన చేశాను, నాకు దేవుడు జవాబిచ్చాడు, నేను ప్రార్థన చేశాను, నాకు ఈ గొప్ప విషయం కలిగింది, నేను ప్రార్థన చేశాను, నాకు ఈ గొప్ప స్వస్థత కలిగింది, నేను ప్రార్థన చేశాను, నాకు ఉద్యోగం వచ్చింది, ఇలా చెప్పుకుంటూ ఉంటాం. కానీ దేవుడు చేసేది మన నిమిత్తం నిన్ను చూసి నన్ను చూసి కాదు. మనం ముఖ్యమే, ఆయనకు మనం చాలా ప్రాముఖ్యమైన విషయం, కానీ నా నిమిత్తం అని చెప్తున్నాడు ఆయన. అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, కాబట్టే మనల్ని, మనము ఎలాంటి వారమైనా, మనము ఎంత అయోగ్యులమైనా కూడా మన ప్రార్థనలకు ఆయన జవాబిస్తున్నాడు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనము గర్వపడకూడదు, అంటే నేను చేసిన ప్రార్థన వల్ల నాకు ఇలా జరిగింది అని మనం గర్వపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుతాయి. నిజమే, మనం ప్రార్థించడం చాలా ప్రాముఖ్యమైన విషయం, మనం తప్పకుండా అడగాలి. ఎందుకంటే అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్పాడు, కాబట్టి మనం తప్పకుండా అడగాలి. అయితే ఆ అడిగిన దానిని మనం పొందుకున్నాము. అయితే ఆయన ఎందు నిమిత్తం మనకు చేశాడంటే, ఆయన నిమిత్తం చేస్తున్నాడు. అంతేకాదు, నా సేవకుడైన దావీదు నిమిత్తం అని చెప్తున్నాడు. ఎందుకు దావీదు నిమిత్తం అంటే, రాజైన దావీదుకు దేవుడు ఒక ప్రామిస్ చేశాడు, నీ తరంలో ఎవ్వరి, అంటే నీ తరంలోని వారిలో ఒక్కరు కూడా సింహాసనం మీద ఉండకుండా పోడు అని ఆ వాగ్దానమును దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి హిస్కియాను అతడు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు, అతనిని స్వస్థపరిచాడు, ఇంకా 15 సంవత్సరంలో అతనికి ఆయుష్ను ఇచ్చాడు. ఆ విధంగా దేవుడు మన పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. అంతేకాదు, దావీదులాగా మన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీకోసం మీ ఇంట్లో ఎవరు ప్రార్థన చేస్తున్నారు? మీ తల్లిదండ్రుల, మీ అవ్వాతాతల, నాయనమ్మ వాళ్ళు ఉంటారు కదా, తాత వారు, ఆ తండ్రి వైపు వాళ్ళ, లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా మన కోసం ప్రత్యేకంగా ప్రార్థించే, మన అన్నను, తమ్ముడో, చెల్లో, అక్కనో, లేకపోతే బంధువులు ఎవరైనా ప్రత్యేకంగా కొంతమంది మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటారు.
జ్ఞాపకం చేసుకోనండి. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది, మనకు సమస్య వచ్చినప్పుడు నేను మా ఆంటీకి ఫోన్ చేస్తాను, ఆమె నా కోసం ప్రార్థన చేస్తారు, లేకపోతే నేను మా అంకుల్కి ఫోన్ చేస్తాను, ఆయన నా కోసం ప్రార్థన చేస్తారు, లేకపోతే నేను మా అక్కకి చెప్తాను, ఆమె నా కోసం ప్రార్థన చేస్తుంది అని ఈ విధంగా మనం ఎవరిని గురించైనా అనుకుంటున్నామా? లేకపోతే పక్కింటి ఆంటీ ఏమన్నా ప్రార్థన చేస్తుందేమో, లేకపోతే మన చర్చిలో మన పాస్టర్ ప్రార్థన చేస్తాడేమో, లేకపోతే ఇంకెవరైనా మనకు చాలా దగ్గర వాళ్ళు చేస్తారేమో, స్నేహితులు ఎవరైనా మన కోసం చేస్తున్నారేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్ని బట్టి మన ప్రార్థన అంగీకరించి మనకు జవాబిచ్చాడేమో. ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుందాం, మనం ఆలోచిద్దాం, మనము ఇంకా ఎవరి కోసమైనా ప్రార్థన చేస్తున్నామా? మనము ప్రార్థన చేసుకొని మన కొరకు ప్రార్థన చేసిన వారి ద్వారా, మనం చేసిన ప్రార్థన ద్వారా మనం అనేక మేలులను పొందుకొని ఉండవచ్చు. మనము సంతోషిస్తాము, ఎంతో ఆనందిస్తాము. అయితే ఆ వచ్చిన ఆ జవాబు మన కోసం, మన నిమిత్తము దేవుడు మన తన నిమిత్తము మన పట్ల ప్రేమతో చేసినటువంటి ఆ గొప్ప మేలు, గొప్ప ఆశ్చర్యకార్యం. అంతేకాదు, లేకపోతే ఎవరైనా మన నిమిత్తము ప్రార్థన చేస్తున్నటువంటి వారి విషయం, వారి నిమిత్తం కూడా ఆయన మనకు మన మనవే ఆలకించాడేమో, అది కూడా మనం ఆలోచించుకోవాలి. అంతేకాకుండా మనము జవాబు పొందుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాము? చాలాసార్లు చాలామంది సేవకులు అనేకమైన ప్రార్థన విన్నపాలు పొందుకుంటూ ఉంటారు, రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. మనం కూడా చూస్తూ ఉంటాం కదా, మనం ఒక్కొక్కసారి యూట్యూబ్లో కొంతమంది సేవకులు చేస్తున్నటువంటి ఆ మెసేజ్ల కింద కామెంట్స్ ఉంటాయి. ఆ కామెంట్స్ చూస్తే ఎంతమంది మా కొరకు ప్రార్థన చేయండి, మా ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి, మా మమ్మీ బాగాలేరు, ఆమెకు ఆరోగ్యం బాగాలేదు, ఆమెకు ఆపరేషన్ ఉంది, ఆమె కోసం ప్రార్థన చేయండి, లేకపోతే ఇంకేదైనా సమస్య ఉన్నది, ఉద్యోగం లేదు, వివాహం కాలేదు, ఇలాంటి అనేకమైన విన్నపాలు వాళ్ళు పెడుతూ ఉంటారు కదా. అయితే ఆ సేవకుడు ప్రార్థించి ఉంటాడు, అయితే జవాబు పొందుకున్న తర్వాత ఏ ఒక్కరైనా కూడా వారికి ఫోన్ చేసి నేను ఇలా పొందుకున్నాను, ఇలా నాకు జవాబు వచ్చింది, నేను అడిగిన ప్రార్థనకు తప్ప జవాబు వచ్చింది, కాబట్టి మీకు కృతజ్ఞతలు, నా కోసం ప్రార్థన చేసినందుకు కృతజ్ఞతలు, అలాగే దేవుడు చేసినందుకు దేవునికి కృతజ్ఞతలు అని మనం దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నామా? ఈ విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మన తన నిమిత్తము అంటే తను మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకు సహాయం చేశాడు, మన ప్రార్థన ఆలకించాడు, మనకు కావాల్సిన జవాబిచ్చాడు. అయితే మరి మన యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉందో అది కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన కృతజ్ఞత కూడా కోరుకుంటాడు. తను సహాయం చేసి మనకు ప్రార్థన, మన ప్రార్థన ఆలకించి మనకు జవాబిచ్చిన తర్వాత మనం వెంటనే ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి కదా. దేవుడైతే హిస్కియాకు ఏం చెప్పాడంటే, నేను నిన్ను బాగు చేసేదను, మూడవ దినంన నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదు అని చెప్పాడు. కానీ మరి ఆ పని హిస్కియా చేశాడో లేదో మనకు తెలియదు, అది ఇక్కడ గ్రంథంలో రాయబడలేదు. మరి అతడు చేసే ఉంటాడు కానీ అక్కడ రాయబడలేదు. మరి కానీ ఆ తర్వాత అతడు చేసినటువంటి పని అతడు కృతజ్ఞతతో చేసినట్లుగా లేదు. ఎందుకంటే ఆ తర్వాత బబులోను రాజును ఇంకా కొంతమంది హిస్కియా రోగి అయి ఉండిన సంగతి విని పత్రికలను కానుకను అతన్ని ఎద్దుకు పంపినప్పుడు ఆ దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి తీసుకొని పోయి హిస్కియా ఏం చేశాడు, అతని యొక్క రాజ్యములో తనకు కలిగిన సమస్తమైనది, వస్తువులు కానీ సమస్తము, పదార్థములు, వెండి, బంగారములు, గంధవర్గములు, పరిమళ తైలములు, ఆయుధశాలలు, తన పదార్థములలో ఉన్న సమస్తమును వారికి చూపించాడంట. ఎంత ఘోరం కదా. అంటే అతడు ఎంత కృతజ్ఞత లేని, కృతజ్ఞుడై ప్రవర్తించినట్లుగా మనం చూస్తాం. కృతజ్ఞత కలిగిన వాడుగా లేకుండా కృతజ్ఞుడైనట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే అతడు చేసిన పని దేవునికి నచ్చలేదు. ఆ తర్వాత అతడు ఒక శాపమును కూడా పొందుకోవాల్సి వచ్చింది. కాబట్టి మనము మన జీవితాలలో మనం దేవుని యొక్క ప్రేమ, దేవుడు కేవలం తన నిమిత్తం మనకు మనకు జవాబులు ఇస్తున్నాడు, మన యొక్క గొప్పతనం కాదు,
మన ప్రార్థన ఆలకిస్తున్నాడు నిజమే, మన భక్తి ప్రపత్తులను చూస్తున్నాడు నిజమే, కానీ మనకు సహాయం చేసే ఆ కృప దేవుని యొక్క కృపచేతనే ఆయన మనకు సహాయం చేస్తున్నాడు, కృపచేతనే ఆయన ప్రార్థన ఆలకిస్తున్నాడు. మరి ఆ యొక్క గొప్ప కృపను బట్టి మనము ఎంతో సంతోషించవలసిన వారమై ఉన్నాము, ఎంతో కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుడు మనల్ని కోరేది అదే కదా. ఆయన ఏమంటున్నాడంటే, దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు ఆయనకు దేవునికి తెలియజేయుడి అని. మనం కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి విన్నపాలు తెలియజేయాలి, ప్రార్థన చేయాలి. మరి ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేయవలసిందే, అయితే కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి, మన హృదయాలు కృతజ్ఞతతో నిండి ఉండాలి. అపొస్తలుడైన పౌలు తాను రాసిన ప్రతి పత్రికలో, ఆల్మోస్ట్ ప్రతి పత్రికలో కూడా కృతజ్ఞత కలిగి ఉండమని చెబుతూ ఉన్నాడు. మరి తెసలోనికేలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ప్రతి విషయం నందును కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని రాస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఆ విధంగా కృతజ్ఞత కలిగిన వారమై ప్రతి విషయంను బట్టి ప్రతి విషయంను గురించి ప్రార్థన చేయవలసిందే, ప్రతి విషయంను గురించి మనం కృతజ్ఞత స్తుతులు కూడా చెల్లించవలసి ఉన్నది. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని ఎల్లవేళలా కృతజ్ఞతాపూర్వకంగా జీవించడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. మరి దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకొని మనం అతిశయించకుండా ఉండడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. దేవుడి కృపావార్తను దీవించునుగాక. సర్వోన్నతమైన మా దేవ, సర్వకృపానిధి తండ్రి, నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి, నీవు చేసిన ప్రతి ఉపకారంను బట్టి నీకు వందనములు. దయామేడ, కృపామేడ, నీకు స్తోత్రములు తండ్రి. మా తండ్రి దేవ, అవును ప్రభా, మేము ప్రార్థన చేసిన మేము అడగమని మీరు చెప్పినప్పుడు మేము అడుగుతున్నప్పటికీ అడుగుతున్నవి మీరు మాకన్నీ అందిస్తున్నారు. అయితే మేము మరి నా ప్రార్థన వల్ల జరిగినది అని గర్వించకుండా ఉండడానికి మాకు సహాయం చేయండి. అంతేకాదు ప్రభా, నా నిమిత్తము అని చెప్తున్న దేవా నీకు స్తోత్రములు. ప్రభా, నీ నిమిత్తము ప్రభా, నీవు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి మా నీ నిమిత్తమును మాకు సహాయం చేస్తున్నావు. నీ నిమిత్తము మాకు సమస్తమైన మేలులను మాకు అనుగ్రహిస్తున్నావు తండ్రి. మమ్మల్ని నీవు ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు మాకు చేశావు. అంతేకాదు, మా గురించి ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరి నిమిత్తం కూడా నువ్వు మాకు దయచేసావు తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. కృపగలిగిన దేవా, నీవు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు తండ్రి. ప్రభా, నీవు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలు మా తండ్రి దేవ. మేము అడిగినప్పుడు మాకు అనుగ్రహిస్తున్నందుకై నీకు స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి మా కొరకు నీ ఒకడే కుమారుడైన యేసుక్రీస్తును బలిగా అర్పించిన దేవ, నీకు స్తోత్రములు మా తండ్రి నాయన. మరి ఆ విషయం ప్రతి విషయంలో కూడా నీకు మా పట్ల ఉన్నటువంటి గొప్ప ప్రణాళికను బట్టి కూడా నీకు వందనములు. నీ మార్గములు ఎంతో ఉన్నతమైనవి, నీ మార్గములు అద్భుతకరమైనవి తండ్రి, నీకు వందనములు తండ్రి. ప్రభా, మరి దావీదును బట్టి నువ్వు హిజ్కియాకు మేలు చేసినట్లుగా మా విషయంలో ఎవరెవరైతే మా కొరకు ప్రార్థన చేస్తున్నారో వారిని అందరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. మా కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వేలాది వేల స్తుతులు చెల్లిస్తున్నాము. మాకు మీరు చేసే ప్రతి విషయంలో కూడానైనా మేము ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగిన వారమై జీవించడానికి సహాయం చేయండి మా తండ్రి దేవ. మా జీవితంను బట్టి మేము ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాము. అదేవిధంగా నీవు మాకు చేస్తున్న ప్రతి మేలును బట్టి కూడా కృతజ్ఞులమై ఉన్నాము ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. ఈ పందల కడ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థన మీరు ఆలకించుతున్నారు, అందును బట్టి నీకు వందనాలు తండ్రి. మా తండ్రి దేవ, మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా పరమ తండ్రి, నీవు గొప్ప దేవుడు అవుతండి. మరి ఈ దినము ప్రతి ఒక్కరూ తమ తమ పనులకు వెళ్తుండగా వారికి తోడుగా ఉండండి. వారి ప్రాణములలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి. వారి ఉద్యోగ జీవితాలలోనైనా నీకు మహిమకరంగా పనిచేయటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. విద్యార్థులను దీవించండి. చక్కటి విజయంలో వారికి అనుగ్రహించినందుకు నీకు వందనములు. ఇంకాను అనేకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరెవరైతే రాస్తున్నారో వారికి అందరికీ తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభు. ఆల్రెడీ పొందుకొని మరి ముందుకు వెళ్తున్నటువంటి వారికి తగిన సహాయంను అనుగ్రహించండి. కాలేజెస్లో సీట్ కొరకు
వెతుకుతున్నటువంటి వారికి మంచి సీట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా దేవ, వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి. సంతానం కొరకు ప్రార్థిస్తున్నటువంటి వారిని తాకండి ప్రభా, వారిని దర్శించండి, వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, నీవు మరి గొప్ప దేవుడవు, నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. మీరు చేసినారని నమ్ముతున్నాము, పొందుకొని ఉన్నామని నమ్ముతున్నాం ప్రభా. నీకు వందనములు తండ్రి. మా ప్రభా, నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి తండ్రి. వారి ప్రయత్నము సఫలం చేయండి. అనేకమైన మార్గములను వారి తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ఎంతో గొప్ప దేవుడవు నీవు తండ్రి. మా ప్రభా తండ్రి, మరి మీ యొక్క కృపచేతనేనైనా మరి సమస్తం జరుగుతుంది కనుక తండ్రి, వారికి ఉన్నటువంటి నిరాశ నిస్పృహలన్నీ తొలగించి మరి వారికి తగిన ఉద్యోగములు దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అప్పుల బాధ నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకుంటున్నాము. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి, ఐసీయూలో ఉన్న వాళ్ళను బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. వారికి ఉన్న సమస్యలన్నీ తొలగించండి, ఆర్థిక ఇబ్బందులను తొలగించండి ప్రభా. అనేకమైన ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారిని దీవించి వారికి కావాల్సినటువంటి సహాయం అనుగ్రహించమని, శక్తిని బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఇంకా తండ్రి మా ప్రార్థనలు కోరే ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. ముఖ్యంగా ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి ఉన్న సమస్యలన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము దేవ. మా ప్రభా మరి తండ్రి, గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. భయంకరమైన వాతావరణము, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రభా. మా తండ్రి, యుద్ధ వాతావరణం ఉన్నది, అనేక చోట్ల భూకంపాలు కలుగుతున్నాయి, అనేక చోట్ల ప్రభా మరి భయంకరమైన వర్షాలు వరదలు కలుగుతున్నాయి, సునామీలు ఉంటున్నాయి ప్రభా తండ్రి. భూకంపములు కలుగుతున్నాయి, ఎంతో భయంకరమైన పరిస్థితులను ప్రతి ఒక్కరూ ప్రతి చోట ప్రపంచంలో ఎదుర్కొంటుండగా ప్రభా, మీరు దయ ఉంచి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. సమస్తము నీ ఆధీనంలో ఉన్నది నాయన. మా ప్రభా, నీవు సమస్తం చేయగలవు కనుక నీ సన్నిధిలో ప్రార్థించి ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ముఖ్యంగా యెరూషలేమును దీవించండి, అక్కడ వారి నగరాలలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరెవరైతేనైనా మరి ముఖ్యంగా ప్రస్తుతం తండ్రి, మేము ఎంతగానో ఎండలు ఎదుర్కొంటున్నాం ప్రభా. ఈ ఎండల వేడి వాతావరణం నుంచి మాకు విడుదల అనుగ్రహించండి తండ్రి. వర్షాలు త్వరగా కురిసి భూమి చల్లబడినట్లుగా సహాయం చేయండి తండ్రి. ఓ ప్రభా, భౌగోళిక పరిస్థితులన్నీ కూడా సరిచేయబడినట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎన్నో మానవ తప్పిదాలు జరిగి ఉంటుండగానైనా వాటన్నింటినీ సరిచేయగలిగే శక్తిమంతుడు కూడా మీరేనైనా, సహాయం చేయండి తండ్రి. మా ప్రభా తండ్రి, ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి ప్రభా. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రభా, ఎక్కడ కూడా నైనా అవకతవకలు జరగకుండా, ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఎలక్షన్స్ జరిగినట్లుగా సహాయం చేయండి. మేమందరం కూడా నైనా విఘ్నతతో మా ఓటును వినియోగించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. క్రీస్తు విరోధి ఆత్మ పనిచేయకుండా సహాయం చేయండి. ఈ దినము బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ప్రభా, వారికి అత్యధికమైన దీవెనలు వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.